మనకి ఈరోజు ప్రత్యేకత ఏంటంటే తెలుగు భాషా దినోత్సవం. ఈ తెలుగు భాషా దినోత్సవం ఎందుకు చేసుకోవాలి అంటే గవర్నమెంట్ వారు మామూలుగా అన్ని స్కూళ్ళల్లో వారం రోజులుగా అంటే వారోత్సవాలుగా జరుపుకుంటారు. ఎందుకంటే కవులు యొక్క గొప్పతనాన్ని తెలియపరచడం కోసం రాబోయే తరాల వారికి ఈ కవుల యొక్క రాతలు వాళ్ళ యొక్క రాతలను మనకు తెలియపరచడం కొరకు వాళ్ళ యొక్క తీయదనాన్ని తెలుగు అక్షరాలని తెలుగు భాషని తెలియపరచడం కొరకే మీకు ప్రత్యేకత కొరకు ఈ కవులు అసలు వాళ్ళ పేర్లు కూడా తెలియని పరిస్థితుల్లో మీరు ఉంటూ ఉన్నారు. అందుకొరకే ఈ వారోత్సవాలు జరుపుకుంటూ ఉన్నారు. అంటే ఇది ప్రత్యేకత ఎందుకు అంటే ఈ దినాన్ని ఎందుకు జరుపుకోవాలి అంటే మన గిడుగు వెంకట రామమూర్తి గారు ఆయన యొక్క పుట్టినరోజు సందర్భంగా 1963లో జన్మించారు. ఆయన రోజున ఎందుకు జరుపుకోవాలి అంటే ఆయన మనకి ప్రత్యేకంగా అంతకుముందు ఇప్పుడు మనం చదువుతున్నటువంటి వాడుక భాష ఉందో చూశారు, ఆ భాష ఇటు వరకట రోజుల్లో లేదు. ఎందువల్ల అంటే తెలుగు కూడా చదవటం సామాన్య ప్రజలకి చాలా కష్టమైన పరిస్థితి. తెలుగు భాష అనేది మనకి ఇటువరకు పూర్వపు కాలంలో ఎలా ఉండేదంటే సంస్కృతంలో ఉండేది, అంటే గ్రాంథిక భాషలో ఉండేది. అది సామాన్యులకి కానీ విద్యార్థులకు కానీ చదవటం అంత వీలయ్యేది కాదు. ఎందువల్ల అంటే కేవలం పండితులు మాత్రమే చదవగలిగేవారు. ఇప్పుడు వాళ్ళు పండితుల్లో కూడా కొంతమంది కవులు ఏం చేశారంటే అందులో ముఖ్యంగా గిడుగు రామమూర్తి గారు ఆ గ్రాంథిక భాషలో ఉన్నటువంటి అచ్చమైన తెలుగుని మన ముందుకి వ్యవహారిక భాషలోకి తీసుకొచ్చారు. ఎన్నో ఉద్యమాలు చేసి ఆ ఉద్యమంలో తన స్నేహితుడైనటువంటి గురజాడ అప్పారావు గారిని తన సహాయం కొరికి వీళ్ళిద్దరూ కూడా ఉద్యమాల్లో పాల్గొని వ్యవహారిక భాషను కనుగొని దానిలో నుంచే వ్యాకరణము ఛందస్సు ఇవన్నీ కూడా మనకి అందుబాటులోకి తీసుకొచ్చి దానిని మన పాఠశాలల్లో అందరూ తెలుగు విద్యను నేర్చుకోవాలి అని మన ప్రజలకి అతి ముఖ్యంగా వీలైన భాషలో అందమైన భాషలో రమణీయమైన భాషలో అలాగే అచ్చ తెలుగు తెలుగు తల్లిల తెలుగు భాషల అమ్మల స్వభావం కలిగినటువంటి భాషలు అర్థమయ్యే రీతిలో ఎలాంటి భాషని మనకి కనుగొన్నటువంటి మన మధ్యకు తీసుకొచ్చినటువంటి వ్యక్తి గిడుగు రామమూర్తి గారికి మనం ఆ సందర్భంగానే ఈరోజు మనము ఇలా జరుపుకోవడానికి గల కారణం. కాబట్టి విద్యార్థులందరికీ మరొకసారి గిడుగు రామమూర్తి గారి జయంతి వేడుక జరుపుకోవడం సందర్భంగా అందరికీ తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు తెలియపరుచుకుంటున్నాను. ఇప్పుడు మన ముందుకి కొంతమంది విద్యార్థులు అచ్చమైన తెలుగు తెలుగు తల్లి భాష పాల భాష అని మన ముందు నృత్య ప్రదర్శన చేయడానికి విద్యార్థులు వస్తున్నారు. అందరికీ శుభోదయం. అందరికీ ముందుగా తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు. మేము ఇప్పుడు తెలుగు భాష ఉన్నత్యాన్ని గురించి కొన్ని సూక్తులు చెప్పబోతున్నాము. తేనైన భాష, తల్లి భాష, అమ్మలాంటి భాష, అమృత భాష, కలువ రేకులు లాంటి భాష, అక్షరాల భాష కమ్మనైనా పదాలు కలగల భాష, అమ్మని మురిపించే భాష నా తెలుగు భాష. అమ్మ చేతిలో గోరు ముద్ద తెలుగు, రుచిరాగాల పాల ముద్ద తెలుగు, అమ్మ రూపమే తెలుగు భాష, అమృత జలపాతం నా తెలుగు భాష. అమృతం వంటి భాష నా తెలుగు భాష, తేన లొలుకు భాష నా తెలుగు భాష, నా శ్వాస నా ధ్యాసగా ఉండు నా తెలుగు భాష, జై అందాము తెలుగు భాషకు. వాడుక భాష యోధుడు వ్యవహారిక భాషోద్యమంలో పితామహులు, భాషోద్యమంలో పిడుగు గిడుగు, పిడుగు జయంతికి తెలుగు దినోత్సవం. అందరికీ తెలుగు భాష దినోత్సవం శుభాకాంక్షలు. జై అందాము మన తెలుగు భాషకి. ధన్యవాదాలు.
జీవనయానం చేయుదమా ఎందరో వీరుల త్యాగ
ఎన్ని సంవత్సరాలు పూర్తయ్యాయమ్మా? 160 సంవత్సరాలు పూర్తయ్యాయి. తెలుగు భాషకి అంత ప్రాముఖ్యతను ఇచ్చినటువంటి వ్యక్తులు అవునా? చాలా వరకు మనం బయటికి వెళ్ళినప్పుడు మన భాష గురించి మనకు మనగానే కించపరచుకుంటూ ఉంటాం. ఇప్పుడు ఇప్పటి రోజులలో అందరు ఎక్కడికి వెళ్తున్నారు? ఏ దేశానికి వెళ్తున్నారు? ఫారిన్కి అవునా? అమెరికాకి వెళ్తారు, ఇటలీకి వెళ్తారు, జర్మనీకి వెళ్తారు, లండన్కి వెళ్తున్నారు, కెనడా వెళ్తున్నారు, ఆస్ట్రేలియా వెళ్తున్నారు, ఇంకా గల్ఫ్ కంట్రీస్కి వెళ్తున్నారు, ఎక్కడెక్కడో వెళ్తున్నారు. ఒక 4 సంవత్సరాలు అక్కడ ఉండి తిరిగి మన ప్రాంతానికి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? నటిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు పుట్టినటువంటి మాతృదేశాన్ని మర్చిపోయి, మాతృభాషను మర్చిపోయి, తల్లిదండ్రులను కూడా మర్చిపోయి అక్కడ ఉన్నటువంటి వారికి, తెల్ల జాతి వాళ్ళకి వాళ్ళు దండాలు పెడుతూ తెలుగు భాషని వాళ్ళు ప్రేమించలేకపోతున్నారు. అర్థమైందా? నేను చాలాసార్లు చాలా మందిని చూశాను. ఒక 4 సంవత్సరాలు బయట దేశాలలో ఉంటే ఇక్కడ మన మాతృభాషను వాళ్ళు మర్చిపోతూ ఉన్నారు. కానీ ఈరోజు టీచర్ గారు చెప్పినట్టుగా మరి దేశ భాషలందు ఏది లెస్స? అవునా? దేశ అంటే మన దేశంలో ఉన్నటువంటి, ఇండియా దేశంలో ఉన్నటువంటి అన్ని భాషలలోకెల్లా కూడా దేశ భాషలందు తెలుగు లెస్స అని మనం సగర్వంగా గట్టిగా గట్టిగా చెప్పాలి. అందరు గట్టిగా క్లాప్స్ కొట్టాలి. ఇది ఈరోజు మనము మాట్లాడుకునే భాష అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఈజ్ ఏ ఓపెన్ అంటే విండో ఆఫ్ ద వరల్డ్ అంటారు. అంటే ఎందుకు అంటున్నారు అంటే ఇంగ్లీష్ భాష వస్తే ఏ దేశానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మనము దానిలో రాణించగలుగుతాము. ఏ దేశానికి వెళ్ళటానికి ఇంకా ఇతర ఇతర పెద్ద పెద్ద జాబులు చేయటానికి దానికోసం ఈ యొక్క భాషను మనము, తెలుగు భాషను మన మాతృక భాషగా మనం మాట్లాడుకుంటూ మరి ఎక్కువగా ప్రాముఖ్యత ఎందుకు ఇస్తున్నాం ఇంగ్లీష్ మీడియానికి అని అంటే ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు ఇతరులతో మన కాన్వర్జేషన్ చేసేటప్పుడు, డైలాగ్ చేసేటప్పుడు, ఒక కంపెనీకి మనం వర్క్ చేసేటప్పుడు మంచి జాబ్ పర్పస్ కోసం మన ఇంగ్లీష్ లాంగ్వేజ్ని నేర్చుకుంటున్నాం. ఈరోజు పెద్ద పెద్ద సైంటిస్టులు అందరూ కూడా అంతే, వాళ్ళ భాష వాళ్ళు నేర్చుకుంటారు, ప్రత్యేకంగా ఇంగ్లీష్ భాషను నేర్చుకుంటారు. సో దాని గురించి మనం ప్రాముఖ్యత ఇస్తున్నాం. కానీ మన మాతృభాషను, మనకు జన్మనిచ్చినటువంటి మన తల్లిగడ్డను మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. అర్థమైందా? సో కనుక ఈరోజు ఈ యొక్క ప్రత్యేక దినాన్ని, మరి అంత ముందుకు సంవత్సరాలు మనం ఈ యొక్క ప్రత్యేకంగా లాస్ట్ ఇయర్ నుంచి దీన్ని మనం మొదలు పెట్టాము. గత సంవత్సరం కూడా మనం చేసాము. అప్పటికి మనకి ఇంకా స్టేజ్ పరిపూర్తిగా కాలేదు. పక్కన మన ఆఫీస్ ముందు చేసుకున్నాము, ఇద్దరు ముగ్గురు వాక్యాలు చెప్పారు. మరి క్లుప్తంగా ఇప్పుడు తెలుగు భాష అంటే ఏంటిది, మరి నృత్య రూపంలో మనకి మన ముందుకు వచ్చినటువంటి మన యొక్క చిన్నారి బిడ్డలందరూ 9th క్లాస్ వాళ్ళు అన్నింటిలో మేము ఉండాము అన్నట్టుగా ముందుకు వచ్చి ప్రత్యేకంగా మనకు నృత్య ప్రదర్శన చేశారు. వారందరికీ మనం గట్టిగా మనం కరచాలి.